అండి వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మా అమ్మ చేసే స్టైల్లో బీరకాయ పచ్చడి ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ముందుగా ఏమేమి కావాలో చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు బీరకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఒక చిన్న రెబ్బ కరివేపాకు ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర ఒక ఫుల్ స్పూన్ గింజలు ఒక చిన్న ముక్క చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవడం వల్ల మనకి మీద పడకుండా చిందిపోకుండా ఉంటాయి నెక్స్ట్ దీనిలోనే మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు మినపప్పు అలాగే పచ్చిపప్పు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలన్నీ కూడా నీ బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినివ్వాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి దీనిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గితే అనేది టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది దీనిలో పచ్చితనం పోయేంత వరకు మగ్గితే సరిపోతుందండి లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు మనం మగ్గించుకుందాం ఇది చాలా క్విక్గా అయిపోతుందండి బీరకాయ ముక్కలు అనేవి కూడా చాలా క్విక్గా మగ్గిపోతాయి మనకి ఇక్కడ బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవడమే ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదండి దానిలో ఒక రెండు గార్లిక్ తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చల్లార్చుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక టూ టైమ్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ తాలింపు గింజలు అలాగే ఒక రెబ్బ కరేపాకు ఒక మూడు ఎండిమిరపకాయలు అనేవి తీసుకొని ఈ విధంగా పోపు అనేది రెడీ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో వీటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చాలా క్విక్గా టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి సో ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్